రసవత్తరంగా విజయనగరం జిల్లా కురుపాం మేజర్ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ అభ్యర్థికి మద్దతుగా కురుపాం కోట ప్రజలతో కురుపాం చినమేరంగి రాజులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్, మాజీ మంత్రి సత్రుచర్ల విజయరామరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గౌరవమను గెలిపించాలని కోరారు. పార్టీలకు అతీతంగా సర్పంచ్ ని ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ కిమిడి రామరాజు అధ్యక్షత వహించారు. రెండు బ్రేకింగ్ న్యూస్ చూశాను, మూడో బ్రేకింగ్ న్యూస్ చూడడం మర్చిపోయాడు. కొద్ది రోజుల్లో మన మిత్రుడు ఇటీవల వెళ్ళిపోయాడు ఎవరు అందవరం పోటీ సార్, త్వరలో ఆయనకి రాజ్యసభ మెంబర్షిప్ ఇస్తారంట నన్ను తెలుసుకుంటుంది. అంత గెలిపోయాడు, మనం చింతలు చక్కలేదు. ఈ స్కామ్స్ గేమ్స్ ఉన్నాయంటే మీరు నాకు చెప్పారు కొన్ని. నేను అప్పుడు మంత్రి అయిన కొత్తలో కోటి రూపాయలతో పాలగడ్డ నూలుగడ్డ అనే వర్క్ ఇచ్చాను. మరి ఎంత బాగా చేశాడో మీ అందరికి తెలుసు. సో ఇక్కడ ఉపన్యాసాలు అక్కర్లేదండి. కురుపాంలో ఉండేటటువంటి చిన్న పిల్లలగా ఇటు ముదుసరి వరకు అందరికి కూడా రాజకీయాలు అనేటటువంటివి ఉగ్గుపాలతో పేసి పెట్టి పెంచారు. మీ అందరూ ఆలోచించండి. తప్పదు కానీ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది చట్టపరంగా రాజ్యాంగపరంగా పంచాయతీ ఎలక్షన్ అనేది పార్టీ గుర్తుతో పార్టీ జెండాతో జరుగుతున్న ఎన్నికలు కాదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గ్రహించి సోదరుడు చంద్రశేఖర రాజు గారు కూడా రావడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే నేను ఇక్కడ చూస్తున్నాను, గత 40 సంవత్సరాల్లో పంచాయతీకి సరైన ఒక సర్పంచ్ ఉంటే మన కార్యక్రమాలు జరుగుతున్నాయి, మన గ్రామాలు కూడా శాంతియుతంగా మళ్ళీ ప్రజలు ఉండగలుగుతున్నారు. అది లేకపోతే మాత్రం అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడిపోయి ప్రజలు కూడా ఏదైనా అవసరాలు ఉంటే దానికి అశ్రద్ధ చేసిన సర్పంచులు ఉంటే గ్రామం యొక్క భవిష్యత్తుకి ఒక పెద్ద అవకాశం లేకుండా లేని పరిస్థితి కూడా ఇంతవరకు ఏర్పడదని మీకు అందరికీ మనవి చేస్తాను.